సరే నాన్నగారు ఒక టైలర్ కదా బాబు, అప్పట్లో చాలా తక్కువ ఉంటుంది కూలీ కూడా. 7 మంది అంటే ఇంత పెద్ద సంతానం ఎలా సాకారాయన అసలు? మా నాన్నగారికి షాప్ ఉండేది. ఓకే. మా నాన్నగారు ఒక డ్రెస్లే కాదు, జనరల్గా ప్యాంటు షర్ట్లు అవి కూడా కుట్టి ఆర్డర్స్ తీసుకొని అవి అమ్మేవాళ్ళు. దాంతో ఆ కుటుంబాన్ని అలాగా ఆయన మోసుకొచ్చారు. సో ఏంటంటే, మా మదర్ హౌస్ వైఫ్, ఇద్దరు అక్కలు, నేను. మా ఫాదరు టైలర్గా ఉన్నప్పుడు మేము సంతానం మొత్తం 5 మంది. అంటే కరెక్ట్గా నేను ఇండస్ట్రీకి రాకముందు, నేను ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ 2 లాస్ట్ ఖయ్యం అనమాట మా ఇంట్లో. సో అప్పటికి నేను చైల్డ్ ఆర్టిస్ట్ అయ్యా. చైల్డ్ ఆర్టిస్ట్గా 150 సినిమాలు లైక్ చేశాను. ఆ వచ్చిన డబ్బులతోటి రాజమండ్రిలో ఒక ఇల్లు కట్టుకున్నాం. ఓకే. రాజమండ్రిలో తర్వాత మా ఫాదర్కి షాప్ ఉండేది. మిషన్లు మొత్తం 8 మిషన్లు ఉండేవి. 8 మంది వర్కర్స్ వచ్చేవాళ్ళు, కుట్టేవాళ్ళు, అది హోల్సేల్గా వచ్చి కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. ఓకే. సో అది అంటే మరీ అంత చిన్న కుటుంబం కాదు, మరీ అంత పెద్ద కుటుంబం కాదు, మధ్యతరగతి కుటుంబం. ఓకే. కయ్యూంకి మీకు ఎలా ఉంటుంది రిలేషన్? బాగానే ఉంటుందండి. ఓకే. ఇప్పుడు కలిసే ఉంటాం హైదరాబాద్లో. అంటే మా అమ్మకి ఒక ప్రామిస్ చేశా, అమ్మ నేను 2 ఆడపిల్లలకి మీరు పెళ్లి చేయండి, మిగతా ఆడపిల్లలకి నేను పెళ్లి చేస్తాను. అంటే మాట ఇస్తున్నారా, ఒకసారి ఆలోచించుకోవాలి, లేదు కష్టపడతాను అని చెప్పి ఇండస్ట్రీలో ఎదిగిన తర్వాత మా 2 చెల్లెలకి పెళ్లి చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. నో అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. హౌస్ వైఫ్. మా మదర్ వెళ్ళింది, అమ్మాయి చూసింది, నీకు నచ్చిందా అన్నాను. మా అమ్మంది చేసింది. ఓకే. కానీ వెండి తరలు ఎవరు నచ్చలేదా? వెండి తరలు ఎవరు నచ్చలేదా? నేను చేసుకోలేదు వాంటెడ్లీ. ఎందుకంటే వెండి తరం మీద చూసి చేసుకుంటే ఇప్పుడు మనం కష్టపడి ఇంటికి వస్తాము, అక్కడే చాలా ఉంటుంది స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్. ఇంటికి వచ్చిన తర్వాత సుఖం ఉండాలి. కరెక్ట్. ఈ స్ట్రెస్ ఆ స్ట్రెస్ వేస్తే మనిషికి జెండాపై కప్పిరాజు. సో అది నాకు ఇష్టం లేదు. ఓకే. సో వాళ్ళు చూసిన అమ్మాయి అయితే వాళ్ళు చెప్పినట్టు ఉంటుంది, నేను చెప్పినట్టు ఉంటుంది. నా ఫాదర్ని వాళ్ళ ఫాదర్ మదర్గా చూసుకునే అమ్మాయి కావాలి. ఇప్పుడు వింటున్నారా మీ మాట? డెఫినెట్గా. ఎంత కట్నం తీసుకున్నారండి? నేను కట్నం తీసుకున్నాను. ఏమండి? అబ్బే, నేను హీరో అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాను ఫ్రీ. మీ బావలు ఏం చేస్తారండి? మా బావ ఒక ఆయన ఓల్డ్ ఎర్న్ మర్చెంట్. ఓకే. ఇంకొక ఆయన బిజినెస్ చేసుకుంటారు ఇక్కడ విజయవాడలో. ఓకే. వాళ్ళు హ్యాపీ. వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్టైల్. వాళ్ళు హ్యాపీ. ఎంతమంది సంతానం ఇప్పుడు? నాకు 3 పిల్లలు. ఫస్ట్ ఒక పాప, తర్వాత బాబు, మళ్ళీ చిన్న పాప. పెద్ద పాప ఇప్పుడు బీడిఎస్ చదువుతుంది, డెంటిస్ట్. ఓకే. సో బాబు, బాబుకి పాపకి 10 ఇయర్స్ గ్యాప్. ఎక్కడ చదువుతుంది? హైదరాబాద్ భాస్కర మెడికల్. ఓకే. ఏ కొడుకు కావాలని చాలా కోరుకునేది మీకు? అలాగే లేదండి. ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో విన్నా నేను, నేను నా పూజలు మెచ్చి అల్లా నాకు కొడుకును ప్రసాదించాడు అని. ఎగ్జాక్ట్లీ. ఏంటి అంటే కొడుకు కావాలన్నంత కోరికగా ఉంది అల్లా ప్రసాదించాడు. అంటే అది అల్లా ప్రసాదించాడు అంటే, మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఎంత మంచి లైఫ్ ఇచ్చాను నాకు, ఏం చేస్తే బాగుంటుంది, ఒక ట్రస్ట్ పెట్టుకుందాం. ఆ ట్రస్ట్ పెట్టుకున్న తర్వాత 48 అవర్స్లో మా వైఫ్ 8 మంత్, 9th మంత్ తగిలింది, జనరల్ చెకప్కి వెళ్తే ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేసేయాలి అన్నా. అదేంటండి అన్నా, ఇంకా టైం ఉంది కదా? లేదమ్మా అన్న. అంటే అది అది భగవంతుడు ఉన్నాడు కాబట్టి, అల్లా ఉన్నాడు కాబట్టి నేను నమ్ముతున్నాను. సో అందుకోసం మా నాన్నగారి పేరు పెట్టుకున్నాను. ఓకే. అల్లా ఉన్నాడు అనే వదిలి దేవుడు ఉన్నాడు అనొచ్చు కదా? దేవుడు అంటే దేవుడు ఉన్నాడు, అల్లా ఉన్నాడు. నేను అలీగారు ఇలా మాట్లాడడం వల్ల అలీగారికి మత పిచ్చి ఎక్కువ అంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. వాళ్ళు అలా అనుకుంటే వాళ్ళు పిచ్చి, అది నాకైతే అది లేదు. అన్ని వర్గాలు చూస్తేనే ఎవడైనా గొప్పవాడు అవుతాడు. ఖచ్చితంగా. ఒక వర్గం వచ్చి చూస్తేనే ఒకడు ఎవడు గొప్పవాడు అవుతాడు. ఎందుకంటే నేను ట్రస్ట్ పెట్టుకున్నాను, ఒక హిందూ చనిపోయినా, ఒక క్రిస్టియన్ చనిపోయినా, ఒక ముస్లిం చనిపోయినా, ఏవైతే కర్మకాండాలు ఉంటాయి కదా, దానికి ఎంత ఖర్చు అయినా కూడా అది నేనే నా ట్రస్ట్ భరించుకుంటుంది. మరి అలా అనుకుంటే ఓన్లీ ముస్లింసే చచ్చిపోతే వాళ్ళ వరకే మీరు చూసుకోండి అని ఎందుకు చెప్తాను? ఏంటి డిఫరెన్స్ అండి మనిషికి?